నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఏరో ఇండియా మన బలం సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్న ప్రధాని అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారునిగా అవతరిస్తామన్న మోదీ కేంద్రాన్ని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలన్న కేంద్ర మంత్రి ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్ సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై గవర్నర్ ఫైర్ ఎంత హేళన చేస్తే అంత పైకి ఎదుగుతానన్న తమిళసై నిజాంపేట మండలంలో సర్పంచ్ అనుష అధ్యక్షతన గ్రామ సభ పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చిన పాలకవర్గం ఆసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక అయ్యింది నేటి నుంచి 5 రోజుల పాటు బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా 2023 జరగనుంది 14వ ఏరో ఇండియా షోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు ఎయిర్ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు ఈ నెల 16 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన చూసేందుకు పబ్లిక్ కు అవకాశం इसमें नए अवसर पैदा होंगे इससे कर्नाटक के युवाओं के लिए नई संभावनाएं खुलेगी मैं कर्नाटक के युवाओं से भी आह्वान करता हूं टेक्नोलॉजी को फील्ड में आपको जो महारत हासिल है उसे रक्षा क्षेत्र में देश की ताकत बनाइए आप इन अवसरों से ज्यादा जुड़ेंगे तो डिफेंस में नए इनोवेशंस का रास्ता खुलेगा साथियों जब कोई देश नई सोच नई अप्रोच के साथ आगे बढ़ता है तो उसकी व्यवस्थाएं भी नई सोच के हिसाब से ढलने लगती है एरो इंडिया का यह आयोजन आज नए भारत की नई अप्रोच को भी रिफ्लेक्ट करता है एक समय था जब इसे केवल एक शो या एक प्रकार से सेल्फ टू इंडिया की एक विंडो भर माना जाता था बीते वर्षों में देश ने इसे इस परसेप्शन को भी बदला है आज एरो इंडिया केवल एक शो नहीं है ये इंडिया की स्ट्रेंथ भी है आज ये इंडियन डिफेंस इंडस्ट्री के स्कोप को भी फोकस करता और सेल्फ कॉन्फिडेंस को भी फोकस करता है ऐसा इसलिए क्योंकि आज दुनिया की डिफेंस कंपनियों के लिए भारत केवल एक मार्केट ही नहीं है भारत आज एक पोटेंशियल डिफेंस पार्टनर भी है ये पार्टनरशिप उन देशों के साथ भी है जो डिफेंस सेक्टर में काफी आगे हैं। आज आकाश में गर्जना करते तेजस फाइटर प्लेन्स मेक इन इंडिया के सामर्थ्य का प्रमाण है आज हिंद महासागर में मुस्तैद एयरक्राफ्ट कैरियर INS विक्रांत मेक इन इंडिया के विस्तार का प्रमाण है गुजरात के बड़ौदा में C295 की मैन्युफैक्चरिंग फैसिलिटी हो या तुमकुर में HAL के हेलीकॉप्टर यूनिट हो ये आत्मनिर्भर भारत का वो बढ़ता सामर्थ्य है जिसने भारत के साथ साथ विश्व के लिए नए विकल्प और बेहतर अवसर जुड़े हैं साथियों चाहे वो कितनी भी ऊंचाई पर क्यों न हो वो हमेशा अपनी जड़ों से जुड़ा रहता है उसे हमेशा ग्राउंड सिचुएशन की जानकारी रहती है यही तो हमारे पायलट भी करते हैं एरो इंडिया की गगनभेदी गर्जना में भी भारत के रिफॉर्म परफॉर्म और ट्रांसफॉर्म की गुंज है आज भारत में जैसी निर्णायक सरकार है जैसी स्थायी नीतियां हैं
नीतियों में जैसी साफ नीयत है वो अभूतपूर्व है। हर आपको भरोसा दिलाता हूं कि भारत में डिफेंस सेक्टर को मजबूती देने का सिलसिला आगे और भी तेज गति से बढ़ेगा। हमें साथ मिलकर इस दिशा में आगे बढ़ना है। मुझे विश्वास है आने वाले समय में हम एरो इंडिया के और भी भव्य और शानदार आयोजन के गवाह बनेंगे। इसी के साथ आप सभी का एक बार फिर बहुत बहुत धन्यवाद करता हूं और आप सबको अनेक अनेक शुभकामनाएं देता हूं। भारत माता की जय। తెలంగాణ బడ్జెట్ సమావేశాలను సీఎం కేసీఆర్ తన పొలిటికల్ సమావేశాలుగా మార్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రాన్ని తిట్టేందుకే కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి, విద్యార్థుల సమస్యలు, గ్రామాల్లోని కేసీఆర్ బెల్టు షాపులు, ధరణి సమస్యలపై చర్చిస్తే బాగుండేదన్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ ను పొగిడేందుకు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి బడ్జెట్ సమావేశాల లేక మోదీపై విద్వేషం వ్యక్తం చేసే సమావేశాల అని తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్న ముగిసాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన గానీ, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన గానీ, తెలంగాణ ప్రభుత్వ పనితీరుపైన కానీ ఏమాత్రం చర్చ జరగలేదు. తెలంగాణ శాసనసభ పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి మొదలు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరుపైన, కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పైన, అసత్య ఆరోపణలు చేయడం పైన, వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడం పైన మరి శాసనసభ సమావేశాలు ఉపయోగించుకున్నారు, ఆ మాత్రమే చర్చించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం విన్నప్పుడు, వారి కుటుంబ సభ్యులు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో పూర్తిగా ఒక నిరాశ, నిస్పృహ, ఒక నిర్వేదం స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు ఏం చేసిందో ఏమాత్రం చెప్పలేదు. గత బడ్జెట్లో నిర్దేశించినటువంటి కేటాయింపులను ఎంతవరకు పూర్తి చేశారో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూస్తే కాంగ్రెస్ను పొగడము, భారతీయ జనతా పార్టీని విమర్శించడము, మరి ఏ రకంగా వారి ఆలోచన ఉందో అర్థం అవుతూ ఉంది. శాసన మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసి శాసనసభలో మెజార్టీ పార్లమెంట్ సభ్యులను, గౌరవ శాసనసభ్యులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళను టీఆర్ఎస్లో చేర్చుకొని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం అర్రులు చేస్తున్నట్టుగా నిన్న కాంగ్రెస్ను పొగడడం జరిగింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ గారు సిద్ధాస్తుడు.
తాను నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే అగ్గిలమారి వనికిస్తానని బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్ పై తెలంగాణ గవర్నర్ తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన శరీరంపై పదే పదే విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై నా శరీరం రంగు గురించి కొందరు పదే పదే విమర్శిస్తున్నారు. నల్లగా ఉంటానని నుదురు బట్టతెలగా ఉంటుందని హేళన చేస్తున్నారు. నల్లగా ఉన్నానని ప్రత్యర్థులు అంటే అగ్గిలమారి వనికిస్తానని హేళన చేసేవారు సైతం ఓర్వలినంత స్థాయికి ఎదుగుతానని విమర్శకులకు హెచ్చరించారు. டீச்சர் சொல்றதை கேட்டு அப்புறம் மெடிக்கல் காலேஜில் படிக்கும்போது ப்ரொஃபஸர் சொல்றதை கேட்டு நல்லா படிச்சுதான் கவர்னர் ஆனால் இங்க எல்லாரும் நல்லா படிச்சா டாக்டர் ஆகலாம் கவர்னர் ஆகலாம் தலைவர் ஆகலாம் எது வேணாலும் ஆகலாம் என்ன படிக்கணும் என்ன நீங்க பார்த்துருக்கீங்க சோசியல் மீடியாவில் இதுக்குனால பார்த்துருக்கீங்க பார்த்துருக்கீங்களா என்ன கருப்பும் பாங்க சுருட்டம் பாங்க குள்ளோம் பாங்க நீ சொல்றதே சொல்லிக்கிட்டே இரு நான் உயரம் குறைவு நீ சொல்லு நான் உயரத்துல போயிட்டே இருக்கேன் நீ என்ன கருப்புன்னு சொல்லு நான் நெருப்பு மாதிரி உயர்ந்துகிட்டே இருக்கேன் அதை கேட்டு டீச்சர் சொல்றதை கேட்டு அப்புறம் மெடிக்கல் காலேஜில் படிக்கும்போது ப்ரொஃபஸர் சொல்றதை கேட்டு நல்லா படிச்சுதான் கவர்னர் ஆனால் இங்க எல்லாரும் நல்லா படிச்சா டாக்டர் ஆகலாம் கவர்னர் ஆகலாம் தலைவர் ஆகலாம் எது வேணாலும் ஆகலாம் என்ன படிக்கணும் என்ன நீங்க பாத்திருக்கீங்க சோசியல் மீடியால இதுக்குனால பாத்திருக்கீங்க பாத்திருக்கீங்களா என்ன கருப்பும் பாங்க சுருட்டம் பாங்க குள்ளோம் பாங்க நீ சொல்றதே சொல்லிக்கிட்டே இரு நான் உயரம் குறைவு நீ சொல்லு நான் உயரத்துல போயிட்டே இருக்கேன் అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ నువ్వు చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా, మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా, డేట్ టైం ఫిక్స్ చేయి, బహిరంగ చర్చకు సిద్దమంటూ ఆధారాలతో నిరూపిస్తానంటూ సవాల్ విసిరారు. 24 గంటల కరెంటును గురించి బీఆర్ఎస్ నేతలు రైతుల వద్దకు పోయే చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను రైతులంతా ఉరికించి కొడతారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా అబద్ధాలతోని ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గం. ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఆయన అబద్ధాలను చూసిన తర్వాత పూర్తిగా అసెంబ్లీ మల్లెం అయిపోయింది. అసలు ముఖ్యమంత్రి ఇలా ఏం మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు ఎవరికి అర్థం కాలే. కేవలం మోడీ గారు తిట్టడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని భజనం చేయడానికి తప్ప ఆయన చేసి లేదు. ఆయన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్ట బడ్జెట్ పైన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ఒక్క మాట బడ్జెట్ గురించి ప్రస్తావం మాట్లాడలేదనే బడ్జెట్ లో విషయాలు ప్రస్తావించలే. కేవలం ఆయన ఏంటంటే మొన్న మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడితే దేశ ప్రజలతో కూడా ఇలా అబ్బురపడ్డది, ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు దేశ ప్రధానం చెప్పి చర్చించుకోండి. ఈయన ఆయనతో ఉంచుకోండి. ఈయన మొత్తం సోషల్ మీడియాలో ఇలా చూస్తుంటే అది చూస్తాడో చూడడో అని కానీ తిట్టిన తిట్టు తిట్టకుండా జనమంతా నవ్వుతున్నారు, తిడుతున్నారు జనమంతా నవ్వుతున్నారు, తెలంగాణ ప్రజలంతా నవ్వుతున్నారు. గిన్ని అబద్ధాల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గిన్ని అబద్ధాలాడి కనీసం బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండడానికి, బడ్జెట్ మీద ప్రజల దృష్టి ఉండకుండా ఉండడానికి మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే మొత్తం చర్చ జరుగుతున్నది. అందరు కూడా ఇది ఏం బడ్జెట్ ఇది, ఈ బడ్జెట్ గురించి అసలు కనీసం మాట్లాడడానికి కూడా ఏం అవకాశం లేకుండా ఇది ఏం లేదు బడ్జెట్ లా తూతు మాత్రం ఉన్నది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్న సందర్భంలో ఆ బడ్జెట్ మీద ప్రజల చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన మాట్లాడడం కూడా ఏం లేదు ఆయనకు. కాబట్టి ఇవాళ మోడీ గారు తిట్టడము, నువ్వు అనుభవం ఉన్న వ్యక్తివి, నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, సభలో లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడచ్చా? ఒక మొనార్క్ అంటే నేను ఏ చెప్పినా ఇక మా స్పీకర్ అని ఆపాలా కదా, ఆ స్పీకర్ కూడా అత్తలేరు. సభలో లేని వ్యక్తి గురించి నువ్వు ప్రస్తుతం మాట్లాడచ్చా, పేరు తీయచ్చా? నా మీద ఇట్నే కాంప్లైంట్ వచ్చింది ఫస్ట్ నాకు తెలుగు మాట్లాడినప్పుడు. మనం బాగా పోటీ కానీ తెలుసుండు కదా, నీ ఎంపీలో చెప్తే కదా రోజు బండి సంజయ్ నా పేరు తీసిండు
போய் சபாக்குல உள்ளங்கன ஏதோ காம்படிஷன் பண்ணிட்டு இளந்தரும் గొర్రెలకన పేరువే నమే కాంపిటీషన్ చేశారవై ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన లారీ కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు లాక్కెళ్ళింది. ఈ క్రమంలో లారీలు మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది. కారులో ఉన్న వారితో పాటు అక్కడున్న స్థానికులు ఎంత అర్చినా మధ్యమత్తులో డ్రైవర్ వినిపించుకోలేదు. మరింత స్పీడ్గా ట్రక్కును ముందుకు తీసుకువెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ప్రమాద సమయంలో కారులో ఉన్న 4 తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు తమ సెల్ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మెదక్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసే విధంగా గ్రామాలలో శక్తి కేంద్రాల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ పాలన కొనసాగే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మెదక్ జిల్లాలో సైతం బీజేపీ జెండా ఎగిరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో 2 నిమిషాలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మండల కార్యదర్శి దశరథం, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, సురేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు దత్తు, కరుణాకర్, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఆస్తులు ఏం గోడ పెట్టుకోగలుగుతాం, ఏమేమి తీసుకోగలుగుతాం, ఎంతవరకు ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం ఆయన వాళ్ళకి వాళ్ళు అనేది తప్ప, ఈ నియోజకవర్గం అన్నింటికన్నా వెనుకబడినటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గమే. ఈ నియోజకవర్గాన్ని బాగుపరచాలంటే ప్రతి ఒక్క ఓటరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు, ప్రతి ఓటరు, ప్రతి ఒక్క పెద్ద చిన్న అందరు గ్రామస్తుల్లో ఉన్న వాళ్ళు ఆలోచించాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది. ఇంకా 10 ఏళ్ళైంది, ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం, ఇంకా వెయిట్ చేసి మన బతుకుల లోపల ఇలాగే బలహీన పడిపోదామా, ఇంకా లేదంటే మనం బతుకుల్ని మార్చుకుందామా, ఏం చేసుకుంటే మనం మారుతాం అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఇప్పుడు ఎలక్షన్లు రాగానే మళ్ళీ కనిపిస్తారు, మనందరి ముందర కనిపించి చెప్తారు, అయ్యా మేము మళ్ళీ ఇవన్నీ చేసినాం, కళ్యాణ లక్ష్మీ చక్కులు ఇన్ని వంచినా, మీ ఊర్లో ఇగో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇన్ని వంచినా, లేకపోతే మీకు మీ గ్రామానికి ఇన్ని నిధులు వచ్చినాం, ఇవి వచ్చినాయి అందుకని చెప్పేసి నాకే ఓటేయండి అంటారు. రాజకీయ రణక్షేత్రంలోనే తెలుసుకుంటాం తప్ప మీకైతే ఇక్కడ తలొగ్గది లేదు అని ఇక్కడ ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఇక్కడ ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. ఒకటే మాట చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో మా బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా పాటి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించే వరకు మేము విశ్రమించకుండా పోరాడతామని, మేక అసెంబ్లీని కూడా గెలుస్తామని ఇక్కడ చెప్తున్నా. మా జీవనోపాధాన్ని, ఉపాధిని ఇంకా మెరుగుపరిచే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా కోరికగా ఉన్నాం, చాలా కార్యక్రమాలు చెప్పాడు కానీ చేసింది ఏమి లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఎట్లే గూట్లే రాయి అని వాళ్ళు ఎట్లే రాయి తీసేవాడు అన్నట్టు, మన రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసేటి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. పార్కింగ్ చేసిన 3 బస్సులు దగ్ధమైన ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లిలోని ఐడిఎల్ చెరువు వద్ద భారతీయ ట్రావెల్స్ కు చెందిన 3 బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గన్పార్క్ వద్ద గిరిజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10% గిరిజన రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి వెంటనే ఆమోదించాలని బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన, చేనేత కార్మికుల సమస్యలపై ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. తెలంగాణ గిరిజనులకు ఇచ్చిన 10% రిజర్వేషన్ హామీని నిలబెట్టుకుంది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన 330 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇంత చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది.
తెలంగాణ గిరిజన రిజర్వేషన్లను ఆమోదించకుండా గిరిజన యూనివర్సిటీని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యం అనేది మా తెలంగాణ విద్యార్థులపై మా తెలంగాణ విద్యార్థులు గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావడే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో మేము ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకొచ్చిన చేనేత కార్మికుల సమస్యలపై పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని దాని కొనసాగింపుగా ఈరోజు గిరిజన విద్యార్థులమందరం కలిసి మేము ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ పోస్ట్ కార్డుల ద్వారా మా విజ్ఞప్తిని తెలియ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రాజకీయాలకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ కు బహిరంగ సభగా మారాయన్నారు. సభలో పూర్తిగా పొలిటికల్ స్పీచ్ చేశారన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక కూడా బీఆర్ఎస్ ఉందన్నారు. అధికార పార్టీ బడ్జెట్ కు సంబంధించినటువంటి ఒక సమాధానంలో రాజకీయాలే మాట్లాడారు ఆర్థిక శాఖ మంత్రి. చివరిగా శాసనసభ ముగింపు సమయం సందర్భంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యవహారం మాట్లాడుతున్నటువంటి విషయాలు చూస్తే ముమ్మాటికి అది శాసనసభ కాదు, అది ఒక బహిరంగ సభ, అది ఒక రాజకీయ సభ, రాజకీయ లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి ప్రసంగం చేసినట్టుగా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉన్నది. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడేటువంటి సమయంలో రాష్ట్రంలో మేము ఒంటరిగా 50 పోటీ చేస్తామని చెప్పినటువంటి ప్రకటన వెనకాల ఈ ఎంఐఎం బీఆర్ఎస్ యొక్క చీకటి ఒప్పందాన్ని చాలా స్పష్టంగా చట్టసభలో బహిర్గతమైందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఈ బడ్జెట్ లో అయినా ఆ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్లకి ఊతం ఇస్తారనుకుంటే నీరు గార్చినటువంటి వైనం కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. దళితులకి పెద్దపీట ఈ సమాజంలో తెలంగాణ సాధించిందే దళితుల కోసం అన్నట్టుగా పేర్కొన్నారు. దళిత నాయకుల పట్ల ఈ బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ కి ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో చాలా స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ముమ్మాటికి బీఆర్ఎస్ యొక్క కేల్ కథమైంది, బీజేపీ యొక్క కేల్ షురు అయిందని చెప్పని నేను ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అనూష అధ్యక్షతన నేడు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటి పన్ను వసూలు 3,90,000, జనరల్ ఫండ్కు సంబంధించి 90,000 వసూలు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ఈ కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని భాగస్వాములు కావాలని సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అనూష అధ్యక్షతన నేడు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటి పనుల వసూలు 3,90,000, జనరల్ ఫండ్ కు సంబంధించి 90,000 వసూలు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా గ్రామంలో దోమలు ఎక్కువ అయ్యాయని, వీటి నివారణకు గ్రామాలలో దోమల మందు పిచికారీ ఫాగింగ్ చేయించాలని పలువురు గ్రామస్తులు గ్రామ సభలో సర్పంచ్ సూచించారు. స్పందించిన ఆమె దోమల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రామంలో కోతులు కుక్కల బిడద ఎక్కువగా ఉందని, వాటి నుంచి గ్రామస్తులను రక్షించాలని పలువురు కోరారు. శిథిలావస్థలో ఉన్న గ్రామ చావిడిని తొలగించి కొత్తది నిర్మించాలని కోరారు. త్వరలో గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందని గ్రామ సభలో గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మటబాబు, గ్రామ కార్యదర్శి నర్సింహులు, లైన్మెన్ రమేష్, వార్డ్ మెంబర్ తిరుమల్ గౌడ్, మౌరం రాజు, తాడెం తిరుపతి, యేసుమణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, దుర్గేశ్వరి, అరుణశ్రీ, సుగుణమ్మ, ఎమ్మెల్హెచ్పి, సంధ్య, ఆశా కార్యకర్తలు బండారు అనిత, లక్ష్మి, బాలమణి, గ్రామస్తులు లక్ష్మీ నర్సింహులు, గురుగుల శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మణ్, రమేష్, శేఖర్, మల్లేశం, గాన్లా విఠల్, చంద్రశేఖర్, దుబ్బా రాజయ్య, ప్రసాద్, శ్రీకాంత్, కారోబార్ కొండలరెడ్డి, వాటర్మెన్ దేవునిరాజు తదితరులు పాల్గొన్నారు. దీనికి గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు. గ్రామంలోని ఎలాంటి సమస్య ఉన్నా మా పాలకవర్గం అందరం కలిసి దాన్ని తీర్మానించడం జరిగింది. సమస్యలను పరిష్కరించారు. గ్రామ ప్రజలందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెదక్ జిల్లా కలెక్టర్గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజర్షి షాను, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఏ చైర్మన్ బాదే చంద్రంలతో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కలెక్టర్ను కలిసి షాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం రామయ్యంపేట పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులు, కొత్తగా మంజూరైన పనులకు నిధులు మంజూరు చేయాలని, మున్సిపల్ పట్టణ అభివృద్దికి సహకరించాలని, పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షాను వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, చంద్రపు శోభా కొండాలరెడ్డి, దేవుని జయరాజు, సుందర్ సింగ్, నాయకులు యాదగిరి, కొండాలరెడ్డి, మల్లెల కిషన్, దేవుని రాజు, చింతల యాదగిరి, సరాఫ్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కరెంటు ఉత్పత్తి కొనుగోలు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లాలో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలో దివాళా దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు వెళ్తున్నాయన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రమంటూ సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెప్పి 5 గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు. పవర్ కొనటం తప్ప జనరేటర్పై సీఎం కేసీఆర్ అవగాహన లేదని ఆమె ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒకటి, తెలంగాణ స్టేట్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఈ రెండు సంస్థలు తీసుకుంటే ఒకవేళ జెన్కో నుంచి అయితేనేమి, లేకపోతే ఎన్టీపీసీ అయితేనేమి, లేకపోతే బయట సంస్థల నుంచి పవర్ ని ప్రొక్యూర్ చేసి తెలంగాణ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ రెండు సంస్థలు. అలాంటప్పుడు ఈ రెండు సంస్థల్ని దివాళా దీయించాడు ఈ రోజు కేసీఆర్ గారు. అసలు ఎస్పీడీసీఎల్ అయినా లేకపోతే ఎన్పీడీసీఎల్ అయినా ఈ రోజు రెండు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చూస్తే 31 మార్చి 31వ తేదీ వరకు బ్యాలెన్స్ షీట్లు చూస్తే రెండు కంపెనీలు కలిపిన లాసెస్ నష్టాలు 43,000 కోట్ల రూపాయలు. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ తో కూడా కలిసింది కాబట్టి 23,000 కోట్ల రూపాయలు నష్టమైతే ఇక ఎన్పీడీసీఎల్ నష్టాలు 19,000 కోట్ల రూపాయలు అనుకో. రెండు కలిపితే మాత్రం 43,000 కోట్ల రూపాయలు నష్టం. ఈ రోజు అంటే ఏడేళ్లకే, ఈ రోజు కూడా కాదు, ఇంకా ఈ రోజు కూడా తీసుకుంటే ఇది 50,000 కోట్లకు దాటుండదు. 21 మార్చికే ఈ రెండు సంస్థల నష్టాలు కలిపితే 43,000 కోట్ల రూపాయలు. ఈ 43,000 కోట్ల రూపాయలు నష్టం ఈ రెండు సంస్థలకి వాటిల్లింది. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోగా, ఈ కంపెనీలు బయట నుంచి తెచ్చుకునే పవర్ కు కట్టాల్సిన బిల్లులు కట్టకపోగా ఈ కంపెనీలు బాకీలు పడి ఈ బాకీలన్నీ ఎక్కువైపోయి నష్టాలలో కూరుకుపోయాయి. ఈ రెండు సంస్థలను, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను తెలంగాణలో కేసీఆర్ గారు దివాళా దీయించారు. 43,000 కోట్ల రూపాయలు ఈ రెండు సంస్థలకు నష్టాలైతే కేవలం ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలే ఈ 8 సంవత్సరాలలో ఈ రెండు కంపెనీలకు కలిపి 21,000 కోట్ల రూపాయలు. అంటే 43,000 కోట్ల నష్టానికి గాను 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాల్సింది ఉంది. ఇక ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన 21,000 కోట్లు ఎట్లా తెస్తారు అని అనుకుంటే 16,000 కోట్ల రూపాయలను మళ్లీ కన్స్యూమర్ల మీదనే కరెంటు బిల్లు మోతల రూపంలో మళ్లీ కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి కేసీఆర్. ఇది సబబేనా? ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు, కరెంటు ఛార్జీలు పెరిగి. అసలు గమనించండి, 60 సంవత్సరాలకు గాను ఈ రెండు సంస్థల లాసులు 9,000 కోట్లు మాత్రమే. అంటే తెలంగాణ రాకముందు 2014 వరకు ఎస్పీడీసీఎల్ అయినా ఎన్పీడీసీఎల్ అయినా రెండు కలుపుకుంటే ఈ సంస్థల లాసు 9,000 కోట్లైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 7 ఏళ్లకు 43,000 కోట్లకు చేరింది నష్టాలు. ఇది ఏమంటారు? దీని మేనేజ్మెంట్ అంటారా, మరి మిస్ మేనేజ్మెంట్ అంటారా? ఇది దివాళా దీయించడం కాదా, మొత్తం సంస్థలను దివాళా దీయించాడు కేసీఆర్ గారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏరో ఇండియా మన బలం సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్న ప్రధాని, అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారునిగా అవతరిస్తామన్న మోదీ. కేంద్రాన్ని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలన్న కేంద్ర మంత్రి, ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్. సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై గవర్నర్ ఫైర్, ఎంత హేళన చేస్తే అంత పైకి ఎదుగుతానన్న తమిళసై. నిజాంపేట మండలంలో సర్పంచ్ అనుష అధ్యక్షతన గ్రామ సభ, పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చిన పాలక వర్గం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.